పరిస్థితుల్లో మన దేశ స్వస్థత కొరకు రెండవ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనాన్ని కలిసి చదువుకుందాం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వేదకి తమ చెడు మార్గం విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. నా పేరు పెట్టబడిన నా జనులు కానీ తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గం విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. సమిష్టిగా దేవుని యొక్క స్వస్థత, దేవుని యొక్క భద్రత తిరిగి దేవుడు విడుదల చేయనట్లు ఈ 4 అంతల ప్రతిస్పందన ఏదో దేవుడు కోరుచున్నాడు. దేవునికి సమీపస్థుల గుటకు ఆయన సార్వభౌమత అంగీకరించినట్లు, 3వదిగా ఆ దేవుని యొక్క కార్యమును మన జీవితాల్లో ఆ మరణం పట్ల సిద్ధపాటును ఆయన కలుసుకోవడానికి సిద్ధపాటును, 4వదిగా ఈ సందర్భంలో దేవుని యొక్క ఉగ్రత మన మీద రాకమునుపే తగ్గింపు మనసుతో నా పేరు పెట్టబడిన నా జనులు తమ తాము తగ్గించుకొని ప్రార్థన చేస్తే వారి చెడు మార్గం విడిచిపెడితే వారి దేశాన్ని నేను స్వస్థపరుస్తాను. ఆయన వాగ్దానం ఇచ్చాడు, సవాల్ ఇచ్చాడు. నా పేరు పెట్టిన బిడ్డలు కానీ తగ్గించుకొని చేస్తే నేను వారిని స్వస్థపరుస్తానంటున్నాడే.
ఈరోజు దేవుడు స్వస్థపరిచే శక్తిని నీ చేతిలో పెడితే, ఈరోజు ప్రియ సహోదరి సోదరుడ, అంత పవర్ని నీ చేతులు ఇచ్చి ఏది ఇద్దరు బంధిస్తే అది బంధిస్తారని చెప్తే, సంఘ ప్రార్థనలతో పాతల ద్వారం నిలువనేరమంటే ఈరోజు ఒక్కొక్క ఇంటిలో సంఘాన్ని లేపి ఈరోజు ప్రార్థన శక్తిని దేవుడు విడుదల చేసి ఈరోజు ఏకవిచ్చి ప్రార్థిస్తాం. వేరెవర్ యు ఆర్ లైవ్లో, ఏ ప్రాంతంలో, ఏ దేశంలో, ఏ ప్రాంతం ఉన్నా సరే కలిసికట్టుగా ఈరోజు ప్రార్థనలో తగ్గించుకున్న వారమే పశ్చాత్తాపపడచ్చు. ఈ మహమ్మారి యొక్క పీడ నుండి దేవుడు భద్రత దయచేసినట్లు ప్రార్థన పూర్వకంగా మన హృదయాలు ప్రభుకు సమర్పించుకుందాం. దయచేసి ఈ సందర్భంలో ఎవరెక్కడున్నా సరే మన కళ్ళు మూసుకున్న వారమే ప్రార్థన సమయాన్ని, ప్రార్థన సమయంలో మన హృదయాలు కుమ్మరించుకుందాం. దయచేసి ఎవరెక్కడున్నా సరే గంభీరమైన ప్రార్థన సమయంలో దయచేసి ఎవరు అటు చూడకుండా ప్రార్థనలో కొనసాగుదాం. యాజ్ ద లార్డ్ ఈస్ స్పీకింగ్ ఈచ్ వన్ ఆఫ్ అస్, లెట్ అస్ సెట్ అవర్ హార్ట్స్ అగైన్, లెట్ అస్ సీ ద పవర్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధి మనం చూసినట్లు, దేవుని యొక్క ఉగ్రత దాటి వెళ్ళిపోనట్లు ఈ పరిస్థితిలో దేవుడు మన దేశాన్ని, మన కుటుంబాలను, ప్రపంచాన్ని భద్రపరచబడినట్లు ప్రార్థన పూర్వకంగా మన హృదయాలు సమర్పించుకుందాం. ఎవరెక్కడున్నా సరే కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేస్తాం. ప్రేమగల పరలోకపు తండ్రి, నమ్మదగిందేవా, నీ వాక్యం మీరు విడుదల చేసి స్వస్థపరుస్తానన్నారు కదా, నీ వాక్యాన్ని విడుదల చేశారు కదా, ఆ వాక్యానికి స్పందనగా తండ్రి వాక్యం నిచ్చిన మేమందరం కూడా ఒక్కొక్క కుటుంబంలో తిరిగి పశ్చాత్తాప హృదయం తమ హృదయాలు నీకు ప్రతిష్ట చేసుకొనిచున్నాం. తగ్గించుకున్న వారమే యెహోషాపాతు, హెజకియా, తండ్రి ఆమోసు, వీరందరి జీవితాలు మాకు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. నినివే పట్టణ పరిస్థితిని చూపిస్తూ వచ్చారు తండ్రి. ఈ విధంగా నినివేని ఎలా అయితే మీరు భద్రపరిచారో ప్రభువా, యోనాల వల్ల మేము తగ్గించుకొనిచున్నాం. ఈ దేశం, మా రాష్ట్రం ఈ విధంగా COVID-19కి ప్రభువా అతలకుతలు అవ్వడానికి కారణం నేను, మేము అని ఒప్పుకొనిచున్నాం తండ్రి. తగ్గించుకున్న వారమే పశ్చాత్తాపడుచున్నామయ్యా, దయచేసి క్షమించండి ప్రభువా. ఎక్కడ చూసినా సరే మారణ హోమం, ఎక్కడ చూసినా సరే రక్తపాతం, ఎక్కడ చూసినా సరే తండ్రి అనిశ్చితి ధోరణ, ఎక్కడ చూసినా సరే ఏమవుతుందో అన్న భయాందోళన వాతావరణం, ఎక్కడ చూసినా గాఢాంధకరమైన లోయలే, ఎక్కడ చూసినా తండ్రి శవాల దిబ్బలే ప్రభువా, ఎక్కడ చూసినా ఏ వార్తలు వినాల్సి వస్తున్న భయాందోళన వాతావరణమే. ఇట్లాంటి పరిస్థితికి ప్రభువా మేము కారణమని ఒప్పుకొనుచున్నాం. దయచేసి క్షమించండి తండ్రి, దయచేసి మరి ఒకసారి నీ కృపను, నీ యొక్క వాత్సల్యతను, నీ సత్యను మరి విడుదల చేయమని కోరుచున్నాం. కృపా సత్యములు సమ్మిళితమై కలవెడిసల్లో ఏ విధంగా ముద్దు పెట్టుకున్నాయో యేసు ప్రభువు ఆ స్వస్థత మీరు దయచేయమని కోరుచున్నాం. అయ్యా నీ వాక్యాన్ని పంపించి నువ్వు స్వస్థపరుస్తానన్నావు కదా, మేము తగ్గించుకొని ప్రభువా తండ్రి కుటుంబాల భవిష్యత్తు కొరకు, సంఘాల భవిష్యత్తు కొరకు ప్రభువా, రాష్ట్రాల భవిష్యత్తు కొరకు, దేశ భద్రత కొరకు ప్రభువా, ప్రపంచం యొక్క భద్రత కొరకు COVID-19 నుంచి దయచేసి మీరు విడుదల దయచేయమని కోరుచున్నాను అయ్యా. ఈ అనిశ్చిత ధోరణి వెంటనే తక్షణమే మీరు రూపుమాపమని కోరుచున్నాం తండ్రి. నీ బలమైన నీ యొక్క స్వస్థత గాలిని మీరే మరొకసారి విడుదల చేయమని కోరుచున్నాం తండ్రి. ప్రాంతమును ప్రక్షాళన చేయమని కోరుచున్నాం తండ్రి. నీ రక్తాన్ని మరొకసారి ప్రోక్షించమని కోరుచున్నాం అయ్యా. ముఖ్యంగా మా ప్రార్థన మనవిని ఆలకించండి. నీ బిడ్డలు తగ్గించుకొని ప్రార్థిస్తే వింటానన్నావు కదా, ఆ వాగ్దానాన్ని నెరవేర్పు చూడాలని ఆశపడుచున్నాం తండ్రి. ఇన్ని వేల మంది ఒక్కొక్క కుటుంబంలో తండ్రి పశ్చాత్తాపపడి ప్రార్థిస్తే తండ్రి ఆకాశం నుంచి నీ వింటాన్నావు కదా. ఈ వాక్యం వింటున్నావు, ఈ ప్రార్థన వింటున్నావు, ఈ స్వరం వింటున్నావు, పశ్చాత్త హృదయాలను చూస్తున్నావు తండ్రి. దయచేసి మీరే భద్రతను దయచేయండి, విడుదల దయచేయండి, గొప్ప విడుదల కార్యం మేము చూసినట్లు సహాయం చేయమని కోరుచున్నాం అయ్యా. 23:6 వాగ్దాన్ని నెరవేర్చండి అయ్యా. సంపూర్ణమైన స్వస్థత దయచేయండి. నీకు ఆరోగ్యం స్వస్థత మళ్ళీ రప్పింతుని అన్నారు తండ్రి. నీతి సూర్యుడు నీపై ఉదయించిన అతనికలు ఆరోగ్యం ఇచ్చిన అన్నారు. ఈ వాగ్దాన్ని నెరవేర్చండి తండ్రి. భయాందుల వాతావరణంలో అక్కడక్కడ స్టక్ అయిపోయి ఎటు వెళ్ళలేని పరిస్థితిలో క్వారంటైన్ అయిపోయిన వారికి కూడా ప్రార్థిస్తున్నాం అయ్యా. దయచేసి గాడన లోయలు ఉన్న వారిని విడుదల దయచేయండి, స్వస్థతను వీరే వారికి దయచేయండి. ఎవరైతే అనిశ్చితంలో ఉన్నారో ధైర్యాన్ని నింపండి, భయ విముక్తిశీలం మీరన్న సత్యాన్ని వారికి జ్ఞాపకం చేయండి. ఎవరైతే ప్రభు ఇంకా సత్య దేవుని తెలుసుకోలేకపోయినారో, ఎవరైతే తండ్రి రక్షణ భాగ్యం పొందకుండానే మరణిస్తున్నారో వారి కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. దయచేసి ఒక్కసారి నీ సత్య సువార్తకు వారు హృదయాలు తెరువునట్లు తెరిచినట్లు ఒక్కసారి మీ లోతైన కార్యం మీరే చేయమని కోరుచున్నా తండ్రి. దేశ ప్రజలుగా తండ్రి, క్రైస్తవులుగా అందరం తగ్గించుకొని చుండగా మా తగ్గింపును, మా పశ్చాత్తాపం దయచేసి అంగీకరించండి తండ్రి. విజృంభించిన ఈ యొక్క మహమ్మారిని ఒక్కసారి ఆపమని కోరుచున్నాం అయ్యా. మోషే పరిగెత్తుకుంటూ వచ్చాడు కదా, ఆపమని ఎలా అయితే ప్రార్థిస్తూ వచ్చాడో మేము అలాగే ప్రార్థిస్తున్నాం అయ్యా. దయచేసి ఆపండి, నీ ఉగ్రతను ఆపమని కోరుచున్నా. దయచేసి ఎలాగైనా సరే ప్రభువా నీ స్వస్థత చూడాలని ఆశపడుచున్నాం. నీ పరిచయం ఆటంకపరచబడకుండా సాయం చేయండి తండ్రి. నీ దేవాలయాలు మూత వేయబడకూడకుండా సాయం చేయండి. మీ చిత్తాన్ని సంపూర్తిగా నెరవేర్చుకోనమని కోరుచున్నా తండ్రి. బలమైన ఉజ్జీవాన్ని తీసుకురమ్మని కోరుచున్నా తండ్రి. ఈ పరిస్థితి ద్వారా కూడా తండ్రి మీ ఘనతను మీరు చూపించాలని 57 కీర్తన గుహల నుండి ప్రార్థించిన దావీదు ప్రార్థన, నిర్బంధం నుండి ప్రార్థిస్తున్న మా ప్రార్థన అదే అయి ఉంటుండగా ప్రభువా దయచేసి నీ మహిమను, నీ ప్రభావ శక్తిని చూడాలని ఆశపడుచున్నాం. సహాయం చేయండి, ఒక్కొక్క గృహాన్ని నీ స్వస్థత చేత భద్రపరచండి తండ్రి. చుట్టూ కంచె వేసి కాపాడండి. ఈ లైవ్లో వాక్యం వింటూ
ప్రార్థన చేస్తూ పశ్చాత్తపడుచున్న కుటుంబాలను మీరు భద్రపరచమని కోరుచున్నాం. వారి కుటుంబాలకు ఆరోగ్యాన్ని మీరు దయచేయండి, బిడ్డలకు భద్రత మీరు దయచేయండి, అనిశ్చిత దూరంలో మీరే ధైర్యాన్ని నింపండి. యెహోవా నా కాపరి, గాఢనకరమైన లోయలోనే ప్రవేశం దేనికి భయపడిన ధైర్యాన్ని వారికి దయచేయమని కోరుచున్నాం తండ్రి. అడుగులాజ్ఞాపించండి తండ్రి, ఈ అనిశ్చిత దూరంలో క్వారంటైన్ అయిపోతున్న ఈ పరిస్థితిలో తండ్రి నీకు సమీపస్తులయ్యి ఈ యొక్క ఖాళీ సమయాన్ని తండ్రి ఆధ్యాత్మికమైన రీతిలో వాడుకొని కుటుంబాలు మాత్రమే కాకుండా దేశానికి ఉజ్జీవానికి ఒక కారణంగా మీరే మార్చమని కోరుచున్నాం. సమయాన్ని వృధా చేయకుండా సాయం చేయమని కోరుచున్నాం. బిడ్డలు కూడా యేసుక్రీస్తు కృప ఎందుకు జ్ఞానం వద్ద అభివృద్ధి పొందుటకు సాయం చేయండి తండ్రి. ముఖ్యంగా ఈ వాక్యం వింటున్న పశ్చాత్తపడుచున్న సరి చేసుకొనిచున్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరు నెత్తిపడుచున్నాం అయ్యా. వారు అక్కడ తీర్చండి, వారి విశ్వాసం కనపరచండి, సంపూర్ణ స్వస్థత మీరే గావించండి, చుట్టూ కంచె వేసి కాపాడమని కోరుచున్నాం తండ్రి. మీరు భద్రత ఎముకలు ఒకటి కూడా తండ్రి నాశనం కాకుండా మీరు కాపాడిన దేవుడు కనుక ప్రభు, మీ వాగ్దానం ఇస్తే మీరు భద్రపరిచే దేవుడు తండ్రి. ఉద్దేశం నెరవేర్చేదాకా మీరు తీసుకుని రమ్ముచున్నాను కనుక మీ ఉద్దేశంను సఫలీకృతం చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభు, నీ చిత్తమును సంపూర్తిగా నెరవేర్చుకొని మా దేశమును, ఈ వాక్యం వింటున్న ప్రియులను, కుటుంబాలను తను ముఖ్యంగా ప్రపంచమును దయచేసి ప్రభువా ఈ యొక్క మహమ్మారి నుండి విడుదల దయచేయమని కోరుచు విశ్వాసముతో నీ మహిమను చూడాలని ఆశపడుచునిగా. లైఫ్ టెంపుల్ ద్వారా ప్రభువా, అనుబంధ సంఘాల ద్వారా తండ్రి, నీ దైవజనుడు ఆండ్రూస్ గారి యొక్క పరిచయం ద్వారా ఈ విధంగా తండ్రి వివిధ ప్రాంతాల్లో తండ్రి హెబ్రోన్ అనుబంధ సంఘాల ద్వారా చేర్చిన పరిచయం అంతటినీ జ్ఞాపకం చేసుకొని వచ్చున్నాం తండ్రి. అన్ని సంఘాలు ప్రార్థనలు, పరిచర్లు, ప్రార్థన ధూపములు మీరు అంగీకరించిన ఉందా చెల్లిస్తూ, ఈరోజు ప్రార్థన చేస్తున్న వారి యొక్క ప్రార్థనలన్నీ కూడా మీరు అంగీకరించినారని విశ్వాసం వందనాస్తూ చెల్లిస్తూ, ఈ ప్రార్థన విజ్ఞాపములు, పశ్చాత్తాపములు తండ్రి, ఈ యొక్క పరిచర్య అంతటినీ మీ కృపాహస్తాలకు అప్పగిస్తూ నీ మహిమను చూడాలని ఆశపడుచునుగా తండ్రి. మీ వాగ్దానం నెరవేర్చుకొని పోతున్నందుకు వందనాలు చెల్లిస్తూ, స్వస్థతను దయచేయబోతున్న వందనాలు చెల్లిస్తూ, గొప్ప విడుదలను, గొప్ప ఉద్యోగాన్ని చూడబోతున్న వందనాలు చెల్లిస్తూ, ఆన్లైన్ ఆరాధన ఇంతవరకు సాయపడిన వందనాలు చెల్లిస్తూ, ప్రతి కుటుంబాన్ని దీవించినందుకు వందనాలు చెల్లిస్తూ తండ్రి. ఈ పరిచర్య కొరకు సమర్పించుకొని, ఈ పరిచర్య కొరకు ప్రార్థించి, ఈ యొక్క ఆన్లైన్ వసతి కొరకు కూడా తండ్రి ప్రయాసపడిన ప్రతి వ్యక్తిని పేరు పేరున ఆశీర్వదించమని కోరుచు తండ్రి. లైఫ్ టెంపుల్ కొరకు ప్రయాసపడుతూ ప్రార్థన చేస్తున్న వారందరి యొక్క అక్కడ తీర్చి మహిమ పొందమని, ఈ విధంగా అనుబంధ సంఘాలు దూర ప్రాంతాల నుంచి వీక్షిస్తున్న వారందరికీ కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. సంగారెడ్డి, న్యూ జెరూసలేం, బెతెస్దా, BHL, ఈ విధంగా ప్రభావ బ్రాంచెస్ అందరూ నాగారం, ఎల్షడ్డాయి నుంచి తన వివిధ ప్రాంతాల నుండి వీక్షిస్తున్న ప్రియ సహోదరి సోదరులందరికీ కూడా ప్రార్థిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా చెదిరిన క్రైస్తవ సహోదరి సోదరులందరికీ ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క పరిస్థితుల్లో నీ గొప్ప ఐక్యతను మీరు తీసుకొని రండి. సంఘాలు చీలిపోయి తండ్రి స్వార్థానికి వెళ్ళిపోయి తండ్రి ముఖ్యంగా పరిచయ పాడైపోతున్న దినాల్లో మరొకసారి సంఘాలను మీరు ఐక్యపరుస్తున్న ఉందా చెల్లిస్తూ, ఈ COVID-19 ద్వారా గొప్ప ఉద్యమాన్ని అంత్య దినంలో నెలకొనబోతున్న ఉందా చెల్లిస్తూ, విశ్వాసంతో స్తుతిస్తూ ఈ ప్రార్థన మనలన్నీ అంగీకరించినందుకు మరొకసారి హృదయపూర్వకంగా స్తుతిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.